India's largest digital media network, Suman TV to chetulu kalapandi, franchise dwara local media partner avandi. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను హైదరాబాద్ లో ఉన్న బాదురుపల్లి దగ్గర ఎంఎస్ అండ్ ఎస్ఎస్ క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చాను. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్కమ్ తోటి అయితే సరిపోవట్లేదు. సో దాని గురించి ఆల్టర్నేట్ ఆప్షన్ గా ఏదో ఒక చిన్న బిజినెస్ రన్ చేయడమో, వాలోన్ గా లేదు అంటే వేరే వాళ్ళతో రన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అలా మనం చూసుకున్నట్లయితే దానికి ఒక బిజినెస్ రన్ చేయాలి అంటే అది ఏ బిజినెస్ అయినా కూడా మనకి దానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ అండ్ మెషినరీ ఐటమ్స్ అయితే మనకి కావాలి. సో దాని గురించి మనం రకరకాలుగా ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అండ్ దాని క్వాలిటీ ఏ విధంగా ఉంది అని ప్రతి ఒక్కటి మనం చెక్ చేస్తూ ఉంటాం కదా. సో మరియు అలాంటి డౌట్స్ ఏం లేకుండా మీకు సొల్యూషన్గా నేను చూపిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఎంఎస్ అండ్ ఎస్ఎస్ క్రాఫ్ట్స్ ఇండస్ట్రీలో. మనకి టీ టైంకి సంబంధించిన మిషనరీ ఐటమ్సే కావచ్చు, ఫ్రిజిరేటర్కి సంబంధించిన ఐటమ్సే కావచ్చు, లేదు ఇంకా కంటైనర్ మోడల్లో తీసుకొని ఇంకేదైనా నేను కొత్తగా ట్రై చేయాలి అనుకున్నా కూడా ఇలా రకరకాలుగా మిషనరీ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా మనం అయితే మాట్లాడుకుందాం నాతో పాటు వచ్చేసేది. సో మరి ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల టీ టైమ్ ఫ్రాంచైజీ మనం చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించిన మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతుంది అని చాలా మంది ఆలోచిస్తున్నారు, ఎవరైతే కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళు. సో వాళ్ళ కోసమే వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేయడానికి, ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అని తెలుసుకోవడానికి, వాటి గురించి మనకి చెప్పడానికి భాస్కర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సో మరి మనం చూస్తున్నాం అండ్ ఎక్కడ చూసినా కూడా టీ స్టాల్స్ కావచ్చు, టీ టైమ్ ఫ్రాంచైజీ అనుకుంటూ మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన మిషనరీ ఐటమ్స్ మీ దగ్గర ఉంటాయని నేను విన్నాము. సో ఇదేనా అండి ఐటమ్? ఇది బేసిక్ మోడల్ స్టార్టింగ్ టీ స్టాల్ మేడం ఇది. ఓకే. సో ఈ బేసిక్ మోడల్ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది? 14,000 నుంచి స్టార్ట్ ఉంటుంది మేడం. హై ఎండ్ వరకు 1 lakh వరకు కూడా ఎస్ఎస్ క్లాస్ టీ స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మనం చూస్తూ ఉంటాం కదా ఈ టీ స్టాల్ అంటే మీది ఇలా ఉంది, దీని పైన మనకి స్టాల్ వేసుకోవడానికి టాప్ చేసుకోవచ్చు, హట్ మోడల్ చేసుకోవచ్చు దీనికి. ఓకే. తర్వాత కావాల్సి కొందరు కావాలంటే సైడ్లు కూడా కవర్ చేసుకుంటారు, అట్లా కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ఈ బేసిక్ టీ స్టాల్లో మనం ఏమేమి ఐటమ్స్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి? ఈ బేసిక్ టీ స్టాల్లో మేడం స్టవ్ వస్తుంది మేడం, 2 బర్నర్ కానీ డబల్ బెడర్ సింగిల్ బర్నర్ కానీ స్టవ్ వస్తుంది. స్టవ్ తర్వాత వాళ్ళు ఫ్లాస్క్ పెట్టుకోవడానికి, తర్వాత టీ చేయాల్సిన పాత్రలు కానీ పెట్టుకోవడానికి, తర్వాత వాళ్ళు షుగరు మిల్క్ అవి చేసుకోవడానికి పెట్టుకునే ప్లేస్ ఉంటుంది. ఓకే. తర్వాత ఇది క్లోజ్ అయిన తర్వాత మనం పెట్టుకోవడానికి స్టోరేజ్, లేదా ఇంకెక్కువ ఐటమ్స్ ఉంటే పెట్టుకోవడానికి స్టోరేజ్ ఉంటుంది మేడం. స్టోరేజ్ ర్యాక్స్ ఉంటాయి దీంట్లో, డోర్స్ ఉంటాయి, లాక్స్ వేసుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసి మనం మనీ తీసుకోవడానికి కోసం, మనం మనీ పెట్టుకొని లాక్ వేసుకోవడం కోసం క్యాష్ కౌంటర్ కూడా ఉంటుంది. అండ్ మరి ఇది క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఆ వాటర్ అనేవి ఎక్కడ ఉంటాయండి, ఎలా పోతాయి మనకి? ఇదంతా క్లీన్ చేసిన తర్వాత డిప్ ట్రే ఉంటుంది, ఈ వాటర్ అని దీంట్లో పడుతుంది, మొత్తం మీద పడకుండా కింద పడకుండా ఒక సైడ్ పెట్టేసుకుని ఇక్కడ పైప్ ఉంటుంది, దీనికి ఒకటి వేస్ట్ పైప్ మనం అటాచ్ చేసుకొని దూరం చేసుకోవచ్చు. అండ్ టీ స్టాల్లో ఇది బేసిక్ మోడల్ అన్నారు కదా, మరి ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయండి మేడం? దీంట్లో మేడం ఇది ఓన్లీ బేసిక్ మోడల్, దీంట్లో స్టవ్ ఏం లేదు. దీంట్లో ఒక రకంగా మనం స్టవ్ మనమే ఇన్బిల్ట్ చేసి ఇచ్చేయచ్చు. తర్వాత వచ్చేసి ఇప్పుడు వాష్ బేసిన్ అన్నాక ఇంత చిన్న డిఫరెంట్ కాకుండా టోటల్ పాత్రలు కూడా అన్ని కడుక్కోవడానికి, దీంట్లో కడగలేం కదా, ఇక్కడ మనకి సింక్ కూడా వాష్ బేసిన్ కూడా మనం పెట్టించేసి. ఓకే. ఓకే. వాష్ బేసిన్ కూడా వస్తుంది, స్టవ్ కూడా వస్తుంది, దీంట్లో పెద్దగా వస్తుంది. తర్వాత దీన్ని మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ ఏదైనా కావాలంటే గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది. టోటల్ మొత్తం షట్టర్ టైప్ కావాలి, మొత్తం బంద్ చేసుకుని వెళ్ళకుండా అట్లా కూడా వస్తుంది. ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. అంటే కస్టమర్ ఏ రకంగా మిమ్మల్ని అడిగితే ఆ రకంగా మీరు చేసి ఇస్తారు, కస్టమర్ బడ్జెట్ ను బట్టి, కస్టమర్ డిజైన్ ను బట్టి, లేదా మన దగ్గర ఉన్న డిజైన్ చూపిస్తే ఆయనకి ఎట్లా నచ్చితే అట్లా మనం చేసిస్తాం. అండ్ మినిమం టు మాక్సిమం ప్రైస్ ఎంత ఉందండి? చెప్తాను కదా 14,000 ఇది స్టార్ట్ ఉంటుంది, మాక్సిమం 50,000, 60,000, 70,000, 1 lakh వరకు కూడా మనం చేసిస్తాం ఆ డిజైన్ బట్టి. అప్ టు 1 lakh ఇస్ ద హైయెస్ట్ ప్రైస్ అంటే అంతకంటే ఎక్కువ పెట్టరు కూడా. అవునా? ఓకే. అండ్ ఎక్కువగా సేల్ అయ్యే బేసిక్ టీ స్టాల్ ఏంటండి? బేసిక్ టీ స్టాల్ ఇవి ఏమిటో, దీనికి కాకపోతే ఇది ఉంది కదా, దీనికి హట్ మోడల్స్ వస్తాయి, టాప్ వచ్చేసి అవి సేల్ అవుతుంది, 19,000, 20,000 అట్లా. ఇప్పుడు వరకు ఎన్ని సేల్ చేశారండి? 1,000 నంబర్స్ మేము సేల్ చేసి ఉంటాము. అండ్ అలాగే ఎక్కువగా సేల్ అయిన మోడల్ ఇదని చెప్పారు కదా. అవును. అండ్ ఇప్పటి వరకు 1,000 స్టాల్స్ ని మీరు ఇవ్వడం జరిగింది అన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందండి? దీనిలో మనకు ఖరాబ్ అయ్యేది ఉండదు మేడం, యాక్చువల్గా వేస్ట్ అయ్యేది ఖరాబ్ అయ్యేది ఉండదు, స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి రస్ట్ కూడా పట్టదు,
ఒక్కసారి తీసుకున్న కస్టమర్ సాటిస్ఫై ఉంటాడు. ఇది ఎక్కడ తీసుకున్న వాళ్ళకైతే మా నంబర్ ఇచ్చి మా దగ్గర పంపిస్తారు. ఎక్కువ మాకు రిపీటెడ్ ఆర్డర్స్ వస్తాయి. ఒక 100 మంది తీసుకుంటే వాళ్ళు 10 మంది చెప్తారు అవే అయితే. అంటే ఏమన్నా ఏ రకంగా అన్నా అంటే రాదనుకోండి, ఒకవేళ ఏమైనా సర్వీస్ కావాలి అంటే కంపల్సరీ పంపిస్తాం మేడం. ఏదైనా షిఫ్టింగ్ లో ఆయనకు అయింది, ఇదో ఇది ఏదో డామేజ్ అయింది పంపించి అది చేపిస్తాం. అండ్ షిఫ్టింగ్ అన్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుందండి? ట్రాన్స్పోర్టేషన్ మేడం డైరెక్ట్ కస్టమర్ మా దగ్గరకైనా రావచ్చు, వచ్చి వాళ్ళు సొంత వెహికల్ ఉంటే సొంత వెహికల్ లో తీసుకెళ్లొచ్చు. లేదంటే హైదరాబాద్ నుంచి ప్రతి డిస్టిక్ ప్రతి మెయిన్ టౌన్స్కి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, డైలీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. లేదా నవత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, లేదా ప్రస్తుతం ఇప్పుడు ఆర్టీసీ కూడా ఉంది, దాంట్లో కూడా ఉంది. వాళ్ళకి ఏది కన్వీనియంట్ ఉంటే, వాళ్ళ ఏరియాలో ఏది దగ్గర ఉంటే వాళ్ళకి మనకి ఇస్తాం. ఇక్కడ ఇది ఓవరాల్ ఎక్కడైనా సేల్ అంటే మీరు ట్రాన్స్పోర్ట్ చేయగలరు? ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ సెపరేట్ ఉంటాయంటారా? ఇందులో చార్జెస్ అనేది కస్టమర్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ పక్కకు ఉందనుకోండి, 2 కిలోమీటర్ ఉందంటే 100 రూపాయలు, ఇంత 200 మనం ఇస్తాం. కానీ ఇది దీని 14,000 కాస్ట్, 14,000 ట్రాన్స్పోర్ట్ మనం పెట్టలేం కదా. కాకపోతే దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ అనేది చార్జెస్ వాళ్ళే కస్టమరే పే చేసుకుంటాడు. అండ్ చాలా మంది కూడా ఎవరైనా కూడా ఆన్లైన్లో మనకి చూసి కాంటాక్ట్ అయ్యి మనం తీసుకునే ఆప్షన్ ఉందంటారా, లేదంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి? డైరెక్ట్ రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన సైజు ప్రకారం మనకు సైజ్ ఇస్తారు. అక్కడ ఏ ప్లేస్లో పెడతారు ఆ ప్లేస్లో ఈ సైజ్ సెట్ అవుతుంది అనుకుంటే ఆ సైజ్ ఇస్తారు. ఆ సైజులో ఈ మోడల్ మనం ఫోటో పెడతాం, లేదా వాళ్ళే ఒక మోడల్ ఫోటో పెడతారు. దాని ప్రకారం మనం కస్టమైజ్ ప్రకారమే తయారు చేసి వాళ్ళకి శుభ్రంగా ప్యాక్ చేసి మళ్ళీ పంపిస్తాం. అమౌంట్ అనేది అడ్వాన్స్ 50% ముందు తీసుకుంటాము. ట్రాన్స్పోర్ట్ అయింది వేసే ముందు సార్ రెడీ అయింది సార్, వీడియోస్ చూడండి, ఫోటో చూడండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చేంజ్ చేస్తాము అని చెప్పి మిగతా డబ్బులు వేసుకొని మనం ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాము. వాళ్ళకి ఎల్ఆర్ నెంబరు వాట్సాప్ చేస్తాం. ఆర్డర్ ఇన్ టైంలో డెలివరీ అవుతుందంటారా? ఎన్ని డేస్ పడుతుందంటారు? మనం చిన్నది అనుకోండి మేడం, ఇది కావాలనుకుంటే ఒక 4 డేస్లు ఇస్తాం. ఓకే. ఇంకా పెద్ద పెద్ద కావాలంటే 1 వీక్ ఇస్తాం. లాస్ట్ 1 వీక్ 15 డేస్ లాస్ట్ ఉంటుంది. సో ఈ స్టెయిన్లెస్ కంటైనర్స్ లో టీ స్టాల్ కాకుండా ఇంకేమేమి ఉన్నాయండి? టీ స్టాల్ కాకుండా మన దగ్గర టీ స్టాల్ నుంచి మొదలుకొని 5-స్టార్ హోటల్ వరకు, అంటే స్ట్రీట్ వెండర్స్ నుంచి 5-స్టార్ హోటల్ వరకు హోటల్కి సంబంధించిన కిచెన్ ఎక్విప్మెంట్స్ మొత్తం మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తాం. అది కూడా కస్టమైజ్, ఎవరికి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట? బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో చూసారు కదా, మరి ఇప్పుడు ప్రజెంట్ టీ స్టాల్స్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేసి దానికి ఫ్రాంచైజ్ మోడల్గా చూస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన బేసిక్ టీ స్టాల్ మోడల్ని మనం ఈరోజు మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. మరి అలాగే వాటిలో మనకి రకరకాలు ఉన్నాయి కదా, వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం తెలుసుకుందాం. మరి మీకు కూడా ఇంకా ఇలాంటి ఎక్విప్మెంట్ అయితే బాగుంటుంది, లేదు ఈ మిషనరీ ఐటెం మాకు కావాలి అనుకుంటున్నాం, అది ఎక్కడ దొరుకుతుంది, ఇలా మీది ఏదైనా బిజినెస్ మోడల్ ఉన్నా కూడా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.